ఎలా గెలిచిందంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ యుగంలో గెలిచిందో ఇంకో యుగంలో గెలిచిందో ఏ యుగంలో గెలిచిందో మనకు తెలియదు, ఎవరికీ తెలియదు. అయితే ఆవిడ మాత్రం వెళ్తూ అన్నది ఏ యుగంలో గెలిచిందో మనకు తెలియదు. వేల సంవత్సరాలు అని చెప్పేసి కొంతమంది అంటారు, లేదు వంద సంవత్సరాలు అంటారు, కాదు కొత్త యుగంలో అని చెప్పేసి కొంతమంది అంటారు. అయితే విషయం అంతా మనకు తెలియదు. కాబట్టి ఇప్పుడు మనకు తెలిసింది ఏంటంటే గుబ్బల మంగమ్మ తల్లికి మొత్తం దేశంలో ఉన్న అమ్మవార్లకి అందరికీ సంబంధం ఉన్నది. ఎటువంటి సంబంధం అంటే అది గుబ్బల మంగమ్మ తల్లి పుట్టిల్లు కాబట్టి మంగమ్మ తల్లి అన్న పేరు వచ్చింది. కాబట్టి మహిమ గల తల్లులు అందరూ కలిసి మంగమ్మ తల్లి అయ్యారు. కాబట్టి కాశీ అన్నపూర్ణమ్మ, కలకత్తా కాళికమ్మ, విజయవాడ దుర్గమ్మ, కలకత్తా కాళికమ్మ వీళ్ళందరూ కూడా అప్ప చెల్లెళ్ళు అని చెప్పేసి మనం అంతా ముక్కుడు దేవతలు. మొత్తం ముక్కుడు దేవతలు అయితే ఇక్కడ గొప్ప రూపంలో గెలిచింది. ఒక్కో ఊళ్ళో ఒక్కో దేవత ఒక్కో గొప్ప రూపంలో ఇక్కడ గెలిచి ఉంది అమ్మవారికి. మీరు ఆ గొప్పల ఫోటో తీసుకోవచ్చు ఒకసారి. ఒక్కో గొప్ప ఒక అమ్మవారు అండి అని 101 అప్ప చెల్లెళ్ళు అంటారు. వీళ్ళందరూ కలిసి ముక్కుడు దేవతలు. ఇక్కడ ఇష్టది ఏంటంటే గుబ్బల మంగమ్మ తల్లి దగ్గర రూపం అన్నది ఏది ఉండదు, అంతా కూడా గొప్ప రూపంలోనే దర్శనం చేసుకుంటాం. కాబట్టి దేశంలో ఉన్న అమ్మవార్లందరూ గుప్తంగా ఉన్నారు. కాబట్టి అందరినీ కూడా గుబ్బల మంగమ్మ తల్లి అని చెప్పేసి ఒక పేరు వచ్చింది. పెద్దవాళ్ళందరూ కలిసి గుబ్బల మంగమ్మ తల్లి ఇవిడి గుప్తంగా ఉందే గుప్తమ గుబ్బల మంగమ్మ తల్లి అని చెప్పేసి పేరు పెట్టారు. అంటే మన ఆంధ్రప్రదేశ్లోనే కదా, మన భారతదేశంలో మొత్తం అన్ని గుళ్ళలోనూ ఉన్న దేవతల్లో మన ఇంట్లో మన ఊళ్ళోనూ మన ఇళ్లలోనూ ఉన్న చిన్న పెద్ద దేవతలు అందరికీ సంబంధించిన ఆలయం ఈ పవిత్రమైన దేవాలయం మహాతల్లి గుబ్బల మంగమ్మ తల్లి. అంతేనా?